హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ఏపీపీఎస్సి ఏఎస్ఓ సిలబస్ అందిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. అందరూ కూడా సిలబస్ తెలుగులో పూర్తి డీటెయిల్స్గా ఇవ్వండి అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో స్పెషల్గా అందిస్తున్నాము. ఫస్ట్ మరి ఇందులో సెకండ్ సబ్జెక్ట్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ పేపరు జనరల్ స్టడీస్కి సంబంధించింది కాబట్టి 150 మార్క్స్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, తర్వాత కంప్యూటర్స్, అకౌంటెన్సీ ఉంటాయి. మరి దాంట్లో ఫస్ట్ యూనిట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్, ఆర్థిక భావనలు, ఉత్పత్తి భావనలు, వినియోగం, డిమాండ్, వ్యాకోచత్వ భావనలు, మార్కెట్ నిర్మాణం, సమతౌల్యత, ధర నిర్మాణం, జాతీయ ఆదాయం, భావనలు, నిర్ణయించే అంశాలు, ఉద్యోగిత, వినియోగం, పొదుపులు, పెట్టుబడి, వడ్డీ రేట్లు మరియు లాభం, ద్రవ్య భావనలు, ద్రవ్య సప్లై, వేగం, గణనలు, బ్యాంకులు, పరపతి సృష్టి, బ్యాంకులు, పోర్ట్ఫోలియో, నిర్వహణ కేంద్ర బ్యాంక్, ద్రవ్య సప్లై, నియంత్రణ, గణన మరియు నియంత్రణ, ప్రభుత్వ విత్తం, బడ్జెట్స్, పన్నేతర ఆదాయం, బడ్జెట్ లోట్లు. తర్వాత సెకండ్ యూనిట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ అర్థశాస్త్రం, స్వేచ్ఛా వ్యాపారం, రక్షణ చెల్లింపుల శేషం, ఖాతాలు, సర్దుబాట్లు, మార్కప్ మార్కెట్లో మార్కప్ రేటు, అంతర్జాతీయ ద్రవ్య విధానం, ప్రపంచ వాణిజ్య సంస్థలు, బ్రిటన్ వుడ్స్ విధానం, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ దాని అనుబంధ సంస్థలు, వృత్తి మార్గాలు, మూలధనం, మానవ మూలధనం, ఉత్పాదకత, వాణిజ్యం మరియు ఆర్థికేతర కారకాలు. థర్డ్ యూనిట్ ఇండియన్ ఎకనామిక్స్. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన లక్షణాలు జనాభా పరిమాణం, వయస్సుల వారి జనాభా నాణ్యత, వృద్ధి, వృద్ధులలో విభజన, జనన మరణాలు, ప్రభావం, మాస్ పేదరికం, నిరుద్యోగిత, దాని రకాలు, అసమానత, గ్రామీణ పట్టణ పేదరిక అసమానతలు, అంతర్జాతీయ వర్తకం, చెల్లింపుల శేషం మరియు బహిర్గత రుణం, ద్రవ్యోల్బణం మరియు సమాంతర ఆర్థిక వ్యవస్థ, దాని ప్రభావాలు, ద్రవ్యలోటు, వివిధ రంగాల వారి పోకడలు, ప్రాంతీయ అసమానతలు, భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక, భారతదేశ ప్రణాళిక విధానంలో విభేదాలు, నీతి ఆయోగ్, విస్తృత ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య పారిశ్రామిక వర్తక మరియు వ్యవసాయ విధానాలు. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఈ ఎకనామిక్స్ సంబంధించి మీరు డిగ్రీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్లో తెలుగు అకాడమీ కానీ, కళ్యాణి పబ్లిషర్స్ కానీ, హిమాలయ పబ్లికేషన్స్ కానీ, జయభారత్ పబ్లిషర్స్ కానీ తీసుకున్నట్లయితే చక్కగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఫోర్త్ యూనిట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంటెన్స్ సంబంధించి ఇస్తున్నారు. అకౌంటింగ్ ఉపోద్ఘాతం, అకౌంటింగ్ భావనలు, సాంప్రదాయాలు, అకౌంటింగ్ చక్రం, చిట్టా పద్ధతులు, ఆవర్జా ఖాతాల తయారీ, సహాయక పుస్తకాలు, నగదు పుస్తకం, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక, అంకణా, ముగింపు లెక్కలు, తప్పుల సవరణ, తరుగుదల, రిజర్వులు, ఏర్పాట్లు, ఒంటి పద్దు విధానం, వ్యాపారేతర సంస్థల ఖాతాలు. మరి దీనికి సంబంధించి అకౌంటెన్సీ 1 అనేది బుక్ తీసుకోవాలి. తెలుగు అకాడమీ కానివ్వండి, కళ్యాణి పబ్లిషర్స్, హిమాలయ పబ్లిషర్స్, జయభారత్ పబ్లిషర్స్, వీటిల్లో మరి ఏ ఒక్కటి తీసుకున్నా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ యూనిట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, బైనరీ సిస్టమ్, ఆక్టల్ అండ్ ఎక్సాడెసిమల్, కన్వర్షన్స్, డెసిమల్ సిస్టమ్, కోడ్స్, బైట్స్, బిట్స్, వర్డ్స్, మెమొరీ, కంప్యూటర్ అథమెటిక్ లాజనింగ్, ఆపరేషన్ ఆఫ్ నెంబర్స్, అల్గారిథమ్స్,
flowcharts, using spreadsheets, basic spreadsheets, manipulation of cells. మరి దీని కొరకు ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే బుక్ దొరుకుతుంది కళ్యాణి పబ్లిషర్స్. దీంట్లో నుంచి ప్రీవియస్ పేపర్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది, కాబట్టి ఇది బుక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సిక్స్త్ యూనిట్ స్టాటిస్టిక్స్, ఇంట్రొడక్షన్స్ స్టాటిస్టిక్స్లో ఆర్థిక గణాంక శాస్త్రం, దత్తాంశం సేకరణ, ప్రాథమిక ద్వితీయ దత్తాంశం, శాంపుల్ పద్ధతులు, సంభావ్యత, జనాభా షెడ్యూళ్ళు, ప్రశ్నావళి, పౌనపున్య విభజన, పట్టీకరణ, పట్టికలు, గ్రాఫ్లు, దాని ద్వారా దత్తాంశం వివరణ. సెవెంత్ యూనిట్ కూడా స్టాటిస్టిక్సే, ఏఎస్ఓ కాబట్టి స్టాటిస్టిక్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కేంద్రీయ స్థాన కొలతలు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, దాని అర్థం, ఉద్దేశ్యాలు, లక్షణాలు, సగటులు, అంకమధ్యమం, మధ్యగతం, గుణమధ్యమం, హరమధ్యమం, బహుళకం, చతుర్థాంశాలు, దత్తాంశాలు, శతాంశాలు, వివిధ పద్ధతులు. ఎయిత్ యూనిట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్, విస్తరణ మానాలు, వైషమ్యం, దాని యొక్క అర్థం, లక్షణాలు, వ్యాప్తి, చతుర్థాంశ విచలనం, మాధ్యమ విచలనం, ప్రామాణిక విచలనం, విచలన గుణకం, వైషమ్యం, అర్థం, కార్ల్ పియర్సన్ వైషమ్యం, బౌలే వైషమ్యం, కుర్టోసిస్ భావన, సాధారణ విభజన. అదేవిధంగా నైన్త్ యూనిట్ మెజర్స్ ఆఫ్ రిలేషన్, సహసంబంధం, దాని అర్థం, ఉపయోగాలు, సహసంబంధం రకాలు, కార్ల్ పియర్సన్ సహసంబంధం, స్పియర్మన్ లేదా కోటి సహసంబంధం, సహసంబంధ గుణకం, దోషాలు. టెన్త్ లాస్ట్ యూనిట్ ఎనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్, కాలశ్రేణులు, సూచి సంఖ్యలు, కాలశ్రేణుల్లో అర్థం, ఉపయోగాలు, వివిధ రకాల కాలశ్రేణులు, కాలశ్రేణుల గణింపు, కాలాల మార్పులు, కాలశ్రేణుల విభజన, లాభాలు, దత్తాంశ వికేంద్రీకరణ. తర్వాత సూచి సంఖ్యలు, దాని అర్థం, ఉపయోగాలు, సూచి సంఖ్యల పద్ధతులు, ధర సూచి సంఖ్యలు, నివాస వ్యయ సూచి సంఖ్యలు, సూచి సంఖ్యలు పరిమితులు, పరిమాణ సూచి సంఖ్యలు. మరి సిక్స్త్ యూనిట్ నుంచి టెన్త్ యూనిట్ వరకు బేసిక్ లేదా బిజినెస్ స్టాటిస్టిక్స్ బీకామ్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే తెలుగు అకాడమీ, కళ్యాణి పబ్లిషర్, హిమాలయ పబ్లికేషన్స్, జయభారత్ పబ్లికేషన్స్, వీటిల్లో ఏదైనా ప్రిస్క్రైబ్డ్ బుక్కే కాబట్టి ఏది దొరికితే అది తీసుకొని బాగా ప్రిపేర్ అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసి దాని ద్వారా మీరు ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెలుగులో అందించిన సిలబస్ ద్వారా మీకు రిఫరెన్స్ బుక్స్ కూడా ప్రతి యూనిట్కి ఇవ్వడం జరిగింది. సో ఆ బుక్స్ ద్వారా సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.